టికెట్స్ కూడా పెంచారు, గతంలో పెంచారు, ఇప్పట్లో ఈ సినిమా కూడా పెంచారు. పెంచాల్సిన అవసరం ఏమొస్తుంది అనుకుంటున్నారు? సినిమా టికెట్లు పెంచుతున్నారు సార్. ఆచార్య సినిమాకు పెంచారు, మొన్న కూడా పెంచారు, గతంలో కూడా పెంచారు. జనరల్గా చిరంజీవి సినిమా అంటే థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ అవుతాయి కదా, టికెట్లు పెంచాల్సిన అవసరం ఏంటి అంటున్న చిరంజీవికి కూడా? టికెట్లు అది రేట్లు పెంచాల్సిన అవసరం లేదన్నయ్య, రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. రేట్లు పెంచారు, ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటున్నా సార్. బడ్జెట్స్ ఊరిలో ఒకసారి ఆఫీస్కి వస్తే సరదాగా అంటే ఇంకా నేనే అర్థం కాలే అకౌంట్ ఎంత అయిందో. ఆ డబ్బు రావాలంటే 3 ఇయర్స్ పనిచేశారు చిరంజీవి గారు. చరణ్ గారు ఆ సినిమా చేస్తూ నాకు 40 డేస్ ఇచ్చారు. నేను 4 ఇయర్స్ నుంచి ఇంకొక సినిమా కూడా చేయలా, ఇంకా మేము డబ్బులు తీసుకోవాలా, ఇంకా అకౌంట్ సెటిల్ చేసుకోవాలా. అంతే తప్ప టికెట్ రేట్లు పెంచేశారు. ఎంత పెంచాము ఏంటి సినిమా బడ్జెట్ని బట్టి తప్ప ఊరికి రేట్లు పెంచేసాం కదా. ట్రిపుల్ ఆర్కి ఒక బడ్జెట్ ఉంది, సో దానికి ఓ రేంజ్ పెంచాలి. సో ఈ సినిమాకి ఒక బడ్జెట్ ఉంది, కొంచెం పెంచాలి. ఈ పాండమిక్లోనండి ప్రతి సంస్థ ప్రతి రంగం కుంటిపడింది. కుంటిపడినప్పుడు మాస్టర్ నాకు చేయూత ఇస్తారా అంటే మీరు ఇవ్వనంటారా? అదే పరిస్థితి. ప్రతి రంగం కుదేళ్ళు అయిపోయింది, ఈ రంగం కుదేళ్ళు అయిపోయింది. 50 కోట్ల ఇంట్రెస్ట్ అని మీరు ఎప్పుడైనా ఉన్నారండి? వి పెయిడ్. ఎవరిస్తారు చెప్పండి? ప్రభుత్వాలు కనుకరించి అలాంటి జీవోలు ఇస్తే ప్రేక్షకులు మాకు ఇంత వినోదం ఇచ్చారు, ఓకే మనం 10 రూపాయలు ఇద్దాం అంటూ వాళ్ళందరూ కూడా చేశారు. అది అడుగుతుంటే కూడా కాదు, అది ఆపద. ఐ మీన్ కొంచెం అవసరంలో ఉన్నారు, అంత ఖర్చు పెట్టారు, ఒక వినోదం ఇద్దామని హయ్యెస్ట్ బడ్జెట్ స్పెండ్ చేశాం. అనుకోని పరిస్థితుల్లో దానికి అంతకంత వడ్డీలు అయిపోయింది. ఒక మాదిరి మీడియాకర్ సినిమా అంత బడ్జెట్ అయింది మా వడ్డీలు. ఇదన్నీ ఎవరు ఊహించలేదు. ప్రపంచపరంగా అందరూ నష్టపోయారు. ఆ నష్టంతో మేము నష్టపోయాం. దానికి గాను ప్రభుత్వాల దగ్గర వేడుకుంటే తప్పు లేదు, ఎందుకంటే ఆల్ ఆర్ వీఆర్ ట్యాక్స్ పేయింగ్, హయ్యెస్ట్ ట్యాక్స్ పేయింగ్, 42%. అందులో కొంత మాకు ఇవ్వండి అడగడం తప్పు అనుకోవట్లేదు. వీఆర్ జస్టిఫైడ్. ఎస్ సార్. చిరంజీవి లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్.